హైదరాబాద్ లో ఓ న్యాయవాదిపై కత్తులతో దాడి జరిగింది. ఐమాక్స్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కత్తులతో పొడిచి దుండగులు పరారయ్యారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బ్లాక్ యాక్టివాపై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు ఘర్షణ పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో న్యాయవాది చెయ్యిపై దాడి చేశాడు. ఘటనకు ముందు దాదాపు గంట సేపు రెక్కి కూడా నిర్వహించాడు. అడ్వకేట్ కళ్యాణ్ బజరంగ్ దల్ కేసులు వాదిస్తూ ఉంటారు. అయితే కేసుల విషయంలోనే దాడులు చేశారా లేదంటే మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు డీటెయిల్స్ ను సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పరిధిలోని ప్రసాద్ ఐమాక్స్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద ఉదయం 5 గంటల ప్రాంతంలో వాకింగ్కి వచ్చినటువంటి కళ్యాణ్ అడ్వకేట్ మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అటు కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం మనం అదే స్పాట్ వద్ద ఉన్నాము. అయితే ఈ విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఈ రోడ్డు నిత్యము 4:30 గంటల నుంచి దాదాపు 6 గంటల వరకు అటు వాకర్స్తో నిండిపోయి ఉంటుంది. వాకింగ్ చేయడానికి చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కిరిసిపోతాయి. అయితే ఈ ఘటన జరిగినటువంటి ప్లేస్ కూడా అటు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కి అత్యంత దగ్గరలోనే ఉంది. అయితే అదే సమయంలో అటు కళ్యాణ్ అడ్వకేట్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఆయన వయసు కూడా 48 సంవత్సరాలకి పైబడే ఉన్నాయి. ప్రస్తుతము తను బజరంగ్ దళ్ కి సంబంధించినటువంటి కేసెస్ ని వాదిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలో తన నివాసం ఉంటున్నాడు. రోజువారీలాగా ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలాగే తను నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే ఇద్దరు స్కూటీ మీద దాదాపు తనని 4:50 ప్రాంతంలో వాకింగ్ వచ్చినటువంటి కళ్యాణ్ గారి మీద అటు ఎవరైతే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారో వాళ్ళు స్కూటీ మీద ఫాలో అవుతున్నారు. కళ్యాణ్ వెళ్ళి అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కళ్యాణ్ ఇలానే ఇక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా చాలా సేపు తన పక్కనే అబ్జర్వ్ చేస్తూ కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత తను ఎప్పుడైతే ఆ కళ్యాణ్ బయటికి వచ్చే ప్రయత్నం చేశారో ఆ టైంలోనే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే అటు కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ఆయన ఆరితేరి ఉన్నారు కాబట్టి డిఫెన్స్ చేసుకున్నారు. తనను కాపాడుకునేందుకు రెండు చేతులు అడ్డు పెట్టిన సమయంలోనే వాళ్ళు కత్తితో దాడి చేద్దాం అనుకున్నప్పుడు ఆ కత్తి ఏకంగా లెఫ్ట్ హ్యాండ్ మీద అయితే మాత్రము గాయమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఎక్కడైతే ఈ ప్లేస్ మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు చేతిని ఇలా అడ్డు పెట్టడంతో వెంటనే ఆ కత్తి అక్కడ కుచ్చుకొని అతనికి గాయమైంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడే గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరికొద్ది సేపట్లోనే తనకి ఆపరేషన్ కూడా చేస్తారని అటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు కళ్యాణ్ మీద దాడి చేయాల్సి వచ్చింది అనే దాని మీద పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఆ ఇద్దరు ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ ఎవరి మీదైనా సరే దాడి చేశారా, కేవలము అటు అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి కళ్యాణ్ బజరంగ్ దళ్కి సంబంధించినటువంటి కేసెస్ వాదిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా దాడి జరిగిందా, లేకపోతే ఎందుకు దాడి చేశారు, మొబైల్ కోసమా, చైన్ కోసమా, లేకపోతే ఏదైనా వస్తువు కోసం దాడి చేశారా, లేకపోతే ఏదైనా కేసెస్కి సంబంధించి పాత కక్షల నేపథ్యంలోనే దాడి చేశారనే దాని మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ ఫుటేజ్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరా ఆధారంగానే ఎవరు ఏంటి అనే వాటి మీద కూడా డీటెయిల్స్ ని సేకరించే పనిలో ఉన్నారు. అటు కుటుంబ సభ్యులు మాత్రము దేనికోసం ఆ దుండగలు వచ్చారు అనేది తెలియదు. అందులోనూ విజువల్స్లో చూసినప్పుడు కూడా వీళ్ళని ఎప్పుడు ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్తున్నారు. కాబట్టి మొత్తానికైతే మాత్రము వాకర్స్తో నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్లేస్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా వాకర్స్ అంతా కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనే పరిస్థితి ఉంది, మాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి వాకర్స్ కూడా కొంతమేరకు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి సంబంధించి ఆ టైంలో 5:30, 4:30 ఆ టైంలో ఎక్కువగా వాకర్స్ ఉంటారు కాబట్టి కొంతమేరకు ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. దాంతోపాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కాపాడే ప్రయత్నం చేశారు. తనకి తను సెల్ఫ్గా డిఫెన్స్ చేసుకోగలగడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్.